హాయ్ అండి అందరికీ, నేను లక్ష్మణ్ని. మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ మనమైతే అత్తాపూర్లోని ఎంక్యూబ్ మల్టీప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇవాళ వచ్చేసి ఎంక్యూబ్ మల్టీప్లెక్స్ని అయితే రివ్యూ చేస్తూ, అలాగే ఇవాళ డేట్ వచ్చేసి 23/12/2022 అండి. ఇవాళ అలాగే ధమాకా మూవీ రిలీజ్ ఉన్నది, ఆ మూవీ చూస్తూ ఈ మాల్ను రివ్యూ చేద్దాం. ఎప్పటి నుండో ఈ మాల్ని అయితే రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు పాసిబుల్ కాలేదు. యాక్చువల్లీ సింగిల్ స్క్రీనే చేద్దాం అనుకున్నాను. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్స్లో ఉన్న సింగిల్ స్క్రీన్ రివ్యూ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే, సింగిల్ స్క్రీన్లలో అయితే అక్కడ మూవీ లేదు కాబట్టి అట్లనే ఈ ఎంక్యూబ్ మాల్ని మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, చేసిన రివ్యూ చేసినట్టు ఉంటుంది, ప్లస్ మూవీ కూడా చూసినట్టు ఉంటుందని ఇవాళ రివ్యూ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎంక్యూబ్ ఫ్రంట్ వ్యూ అండి. ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉన్నది. అదైతే ఎంట్రీ, ఇటు పక్క ఎగ్జిట్ అయితే ఉన్నది. ఫ్రంట్లోనే ఫ్రంట్ వ్యూ ఇది. ఫ్రంట్లోనే హాట్ అయితే బర్గర్ కింగ్ ఉన్నది, ఇటు పక్క వచ్చేసి పిజ్జా హాట్ అయితే ఉన్నది. ఇది ఫ్రంట్ వ్యూ. ఇటు ముందు మాల్ ముందు వచ్చేసి పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే ఉన్నది. ఇది బెంగళూరు హైవే, అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూటు. ఇక్కడైతే బాక్స్ ఆఫీస్ అండి. ఇది ఎంక్యూబ్ మాల్ వచ్చేసి ఏషియన్ లీజింగ్ ఏషియన్ వాళ్ళది లీజింగ్. ఇటు పక్క బర్గర్ కింగ్ ఉంది, అటు వచ్చేసి పిజ్జా హాటు. ఇది ఫ్రంట్ వ్యూ ఎంట్రీ, మాల్ ఎంట్రీలో ఫ్రంట్ వ్యూ ఇలా ఉన్నది. ఇటు పిజ్జా హాట్ అవుతుంది. ఇటు ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఉన్నది, ఏషియన్ ఎంక్యూబ్ బాక్స్ ఆఫీసు. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉన్నది. అక్కడ మేడ్ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు, చాలా స్టైలిష్గా ఉన్నారు మేడ్ అయితే. అది మాల్ లోపలికైతే ఏది మన ఏషియన్ స్క్రీన్స్కి అయితే ఎంట్రన్స్ అన్నట్టు. ఇది ఎస్కలేటరేడా, ఎంట్రన్స్ అలా విధంగా అయితే ఉన్నది. అక్కడ హౌస్ మేడ్ చూడండి, ఎంత స్టైలిష్గా ఉన్నారు ఒక్కొక్కరు. ఇటు పక్క బర్గర్ కింగ్ అయితే ఉన్నది. దీంట్లో వచ్చేసి ఏంటంటే, మాల్స్లో మీ మాల్లో వచ్చేసి షాపింగ్స్ కొద్ది తక్కువ, స్క్రీన్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. కొద్ది షాపింగ్ అయితే తక్కువ ప్రయారిటీ ఇచ్చారు. లోపలైతే షాప్ సంబంధించిన వర్క్ నడుస్తూ ఉన్నది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయితే ఇలా ఉన్నది. ఇక్కడ సెక్యూరిటీ ఎంట్రన్స్లో, ఇది స్క్రీన్స్కి ఎంట్రన్స్ అయితే. స్క్రీన్స్లో పైకి అయితే దగ్గరికి అయితే వెళ్దాం. ఎస్కలేటర్లో అయితే నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. ఏషియన్ ఎంట్రీలోకి అయితే ప్రజెంట్ అయితే మనం ఏషియన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ లిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇది ఏషియన్ స్క్రీన్స్కు ఎంట్రన్స్ ఈ విధంగా ఉన్నది. ఈ లిఫ్ట్లు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పార్కింగ్ నుండి రావడానికి కానీ, గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి రావడానికి కానీ లిఫ్ట్ అయితే ఉన్నది. రెండు మూడు ఫ్లోర్లు అయితే పార్కింగ్ కూడా ఉన్నది సెల్లార్లో. ఇది ఏషియా నుండి ఫ్రంట్ వ్యూ అంటే అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్ళగానే ఈ విధంగా అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే అన్ని మాల్స్లో ఉన్నట్టుగానే ఫుడ్ కోర్ట్ అయితే ఇక్కడ కూడా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఫుడ్ కోర్ట్ అయితే బాగున్నది, మొత్తం స్టైలిష్గా ఉన్నది. అసలు ఫుడ్ కోర్ట్ మాత్రం లాస్ట్ కూర్చోడానికి చైర్లు కానీ, అక్కడ ఉన్న రిఫిల్ ఏరియాలో గర్ల్స్ కానీ అంతా కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు. వ్యూ కూడా బాగున్నది. లోపల ఇంటీరియర్ డిజైనింగ్ కానీ చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నదో. ఇవన్నీ డిజైన్స్ బాగున్నాయి. ఇంటీరియర్ ఎంత ఫుడ్ కోర్టే, కాకపోతే కొంచెం డార్క్ ఎందుకు పెడతారంటే మాల్స్లలోకి బాయ్ ఫ్రెండ్స్ తోటో, గర్ల్ ఫ్రెండ్స్ తోటో, లేకపోతే ఫ్రెండ్స్తోటో వస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎవరన్నా చూసినా వాళ్ళకు కంట్లో పడవద్దు, అంటే చూడకూడదు, వ్యూ కనపడవద్దు అని చెప్పేసి చాలా మాల్స్లలో అయితే పబ్బులో ఇట్లా ఎట్లా డార్క్ ఎట్లా పెడతారో, ఇక్కడ కూడా దీంట్లో కూడా అట్లా. ఇప్పుడు మాల్స్ అన్ని మాల్లలో కొంచెం డార్క్గా ఉంటుంది అన్నట్టు, లైటింగ్ ఎక్కువ పెట్టారు. ఎంత ఫుడ్ కోర్టే. ఇది వచ్చేసి స్క్రీన్ 1.
స్క్రీన్ వన్, అంటే దీంట్లో మొత్తం 4 స్క్రీన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి స్క్రీన్ టూ, స్క్రీన్ టూ ఎంట్రన్స్. ఇటు పక్కన ఫుడ్ కోర్టు, ఇది వచ్చేసి స్క్రీన్ త్రీ. ఇక్కడ దీని పక్కనే మళ్ళీ స్క్రీన్ ఫోర్ కూడా పక్కనే ఉంటుంది, దీని పక్కనే ఉంటుంది స్క్రీన్ ఫోర్ కూడా. ఇటు ఇక్కడ ఇది స్క్రీన్ ఫోర్ ఎంట్రన్స్. ఓన్లీ 4 స్క్రీన్లు ఉన్నాయి దీంట్లో. 4 స్క్రీన్లు కూడా చాలా సాలిడ్గా ఉంటాయి, అంటే పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి స్క్రీన్లు కూడా. ఏదో మల్టీప్లెక్స్ లాంటి డబ్బా డబ్బా బాక్స్ లాగా కాకుండా ఉన్న 4 స్క్రీన్లు అయినా మంచిగానే ఉన్నాయి. కాకపోతే మంచిగా 4K లేజర్ మొత్తం ఉన్న అన్ని స్క్రీన్లు కూడా. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియానే. ఫుడ్ కోర్ట్ మాత్రం బాగున్నది, అన్ని ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ ఐటమ్స్ మాత్రం బాగున్నాయి. ఫుడ్ మాత్రం మంచిగా ఉన్నది చూడండి, ఎంత ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది దీంట్లో నాకు నచ్చింది స్క్రీన్స్ ఒకటి. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ చాలా టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఎంత సిట్టింగ్ ఫుడ్ కోర్ట్ దగ్గర సిట్టింగ్ ఏరియా. ఎంత సిట్టింగ్ ఫుడ్ కోర్ట్లో. ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. స్క్రీన్ వన్, నేను వెళ్ళాల్సింది అయితే స్క్రీన్ వన్. నేను ఎంట్రీ అయితే అయ్యాను, స్క్రీన్ వన్లోకి అయితే ఎంట్రీ అయ్యాను. లోపల అయితే ఇంటీరియర్ లైటింగ్స్ అయితే ఇలా ఉన్నది. ఇది స్క్రీన్ వన్లోకి నా ఇవాళ ధమాకా మూవీ చూడడానికి అయితే లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళగానే స్క్రీన్ వన్ అయితే ఇలా ఉన్నది. సీటింగ్స్ బాగున్నాయి. రీసెంట్గా తారక రామ అయితే ఫుల్లీ రెన్యువేటెడ్ అయ్యి అవతార్ సినిమాతో మొన్న ఓపెన్ అయింది. అది కూడా సీటింగ్ ఇలాగే ఉన్నది. ఇది కూడా అదే సీటింగ్ సేమ్ అట్లనే ఉన్నది. కానీ ఇది మల్టీప్లెక్స్లో స్క్రీన్ అయినా కానీ ఏదో డబ్బా థియేటర్ లెక్క కాకుండా, అంటే మల్టీప్లెక్స్లో చిన్న చిన్న ఉంటాయి కదా స్క్రీన్స్, అలా కాకుండా చాలా పెద్దగా ఉన్నది. స్క్రీన్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. స్క్రీన్ కాదు, స్క్రీన్ పెద్దగా ఉన్నది, ఆడి కూడా పెద్దగా ఉన్నాయి, సీటింగ్ కూడా ఎక్కువ ఉన్నది. ఏదో మల్టీప్లెక్స్లలో చిన్న థియేటర్లో చూస్తానన్న ఫీలింగ్ లేదు, సింగిల్ స్క్రీన్లో చూస్తున్న ఫీలింగే ఉన్నది. దీంట్లో అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే, ఇది స్క్రీన్ వచ్చేసి మంచి, అంటే ప్రొజెక్షన్ వచ్చేసి 4K లేజరే. కాకపోతే సౌండ్ సిస్టమే కొంచెం చాలా వీక్ ఉన్నది. ఇది డాల్బీ అట్మాస్ అయితే కాదు, మరి మిగతా ఆడిలలో ఏమున్నదో తెలియదు. కానీ ఈ ఆడిలో స్క్రీన్ వన్ ఆడిలో మాత్రం స్క్రీన్ మాత్రం సూపర్, పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నది. 4K లేజర్ తోటే రన్ చేస్తున్నారు, బట్ సౌండ్ క్లారిటీ వచ్చేసి DTS తో రన్ చేస్తున్నారు అనుకుంటా. మేబీ సౌండ్ సిస్టమ్ ఒకటే బాగాలేదు. మెయిన్ వచ్చేసి మల్టీప్లెక్స్లలో ఏంటంటే సౌండ్ పెట్టాలంటే కొద్దిగా షేక్ అయిపోతుంది అని చెప్పేసి కొద్దిగా సౌండ్ లిమిటెడ్గా ఉంచుతారు. కానీ దీనికి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మ్యాక్సిమం మల్టీప్లెక్స్లు అంటే 5th ఫ్లోర్లో 6th ఫ్లోర్లో 7th ఫ్లోర్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది అన్న, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. దీనికి ఎంత సౌండ్ పెట్టినా ఇంకా DTS అయినప్పటికీ కానీ నేను మాస్టర్ కాబట్టి మాస్ ఆడియన్స్ ఎక్కువ లైక్ చేసేది DTSే ఎక్కువ లైక్ చేస్తారు. మంచి బేస్ ఉంటుంది దీంట్లో, DTSే అనుకుంటాను. కానీ సౌండ్ సిస్టమ్ మాత్రం ఎక్కువ పెట్టలేదు. కానీ ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు అప్డేట్ అయ్యాయి. మెయిన్ వచ్చేసి 4K లేజర్ను సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ అట్మాస్లో రన్ చేస్తున్నారు. ఇది మాత్రం సౌండ్ సిస్టమ్ మాత్రం వీక్ ఉన్నది, ఇది ఒక్కటి మాత్రం DTS తోటి రన్ చేస్తున్నారు. ప్లస్ ఇది మన MQ మల్టీప్లెక్స్, ఏషియన్ మల్టీప్లెక్స్ MQ మాల్ ఒక రివ్యూ. మైనస్ వచ్చేసి సౌండ్ సిస్టమ్ ఒకటే మైనస్, ప్లస్ వచ్చేసి ఫుడ్ కోర్టు, ప్లస్ స్క్రీన్స్ 4K లేజర్. ఇది మాత్రం బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగుంటుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఓకే బాగానే ఉన్నది, ఒక సౌండ్ సిస్టమ్ ఒకటే వీక్, స్క్రీన్ వచ్చేసి సూపర్ ఉంది, ఆడియల్ కూడా వచ్చేసి పెద్ద సైజులో బాగున్నది. ఏదో చిన్న డబ్బాలలో కాకుండా మంచిగా పెద్ద స్క్రీన్లో చూస్తున్న ఫీలింగ్ అయితే ఉన్నది. మొత్తానికి ఓవరాల్గా అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఇది కనిపిస్తుంది అయితే ధమాకా టికెట్, అంటే నేను చూసినట్టుగా చెప్తున్నాను. సినిమా అయితే సూపర్ ఉందండి, బ్లాక్ బాస్టర్ సినిమా అయితే. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి రీజనబుల్ ఉన్నది, 200 టికెట్ కూడా కాస్ట్ కూడా. 30 రూపీస్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఛార్జెస్. టోటల్గా నాకు 230 రూపీస్ పడింది అన్నట్టు బుక్ మై షోలో బుక్ చేసుకున్నాను. ఓవరాల్గా చెప్పేసి ఏంటంటే, సినిమా బాగున్నది, స్క్రీన్స్ కూడా బాగున్నాయి, కాకపోతే సౌండ్ సిస్టమ్ ఒకటే వీక్ అని చెప్పొచ్చు. నేను లక్ష్మణి, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళని కొత్తగా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయడానికి ట్రై చేయండి, షేర్ కూడా చేయడానికి ట్రై చేయండి.